हेलो अंडी, वेलकम टू शेयर योर हैप्पीनेस विद अनु। इरोज़ मना रेसिपी वच्चेसी इन्नो पोषक विलुवलुन्ना अम्ममल कालम नाटी सुन्नुंडा। ई मिनिमल तीसुकुंटे मनकी आयरन डेफिशिएंसी उंडदु, सो एनीमिया प्रॉब्लम उंडदु। पिल्ललकि पेट्टाली, पेद्दवाळ्ळु तिनाली। प्रेग्नेंसी लो उन्न मदर्स कैते इंका चाला मंचिदी, सो तप्पकुंडा ट्राई चेयंडी। మినుములు నేను 2 కప్స్ తీసుకుంటున్నాను, చాయ మినపప్పు తీసుకున్నాను, పొట్టు మినపప్పు తీసుకొని కూడా చేయొచ్చు। లో ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ 10 టు 15 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే ఇలా గోల్డెన్ కలర్ వస్తాయి। మెత్తగా ఉండవండి, చాలా క్రంచీగా ఉంటాయి, అప్పుడు మనం తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఇక్కడ 2 కప్స్ కి నేను 1 కప్ మాత్రమే వాడతాను। జాగిరి చూడండి, మనం పెద్ద అచ్చులుగా పోసి అమ్ముతారు కదా, ఇలాంటి బెల్లమే వాడండి। సున్నుండల్కి ఇది మాత్రమే సరిపోతుంది, మీరు వేరే ఏ బెల్లం వాడినా సున్నుండ రాదు సరిగ్గా। అండ్ మనకి చేసుకోవడం కూడా చాలా ఈజీ, ఇలా చిన్న చిన్న పీసెస్ గా చేసుకొని గ్రైండ్ చేసుకోండి, పౌడర్ లా వచ్చేస్తుంది। నెక్స్ట్ మినుములు వేసుకొని పౌడర్ లా చేసుకోండి, మీకు సున్నుండ చాలా మెత్తగా పాలపిండిలా ఉండాలంటే ఇలా చేయండి। లేదు బరకగా కావాలి అంటే మినుములు వేయించుకునేటప్పుడే ఒక 2 స్పూన్ల రైస్ కలపండి। ఈ సున్నుండలు తినడం వల్ల మనం బెల్లం ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి బెల్లం వల్ల మన బ్లడ్ ప్యూరిఫై అవుతుంది। సో ప్రెగ్నెన్సీ తో ఉన్న వాళ్ళు తింటే, మదర్ తీసుకుంటే గనక బేబీ హెల్త్, బేబీ వెయిట్ చాలా బాగుంటుంది। ఫైన్ గా పౌడర్ చేసుకున్న తర్వాత 1 కప్ బెల్లం తీసుకొని మనం చేతితో ఇలా కలిపేసుకున్న తర్వాత మరోసారి మిక్సీ పట్టుకోవాలి। మనం బెల్లం కలిపినప్పుడు కొంచెం ఉండల్గా ఉంటుంది, సో ఒక్కసారి మిక్సీ పట్టేస్తే మనకి ఫైన్ గా పౌడర్ వచ్చేస్తుంది। సో అప్పుడు మనం ఘీ వేడి చేసుకొని లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు। అండ్ ఘీ కూడా వెయిట్ ని తగ్గిస్తుంది, బాడీలో ఉన్న ఫ్యాట్ ని తగ్గిస్తుంది। నేను నా వెయిట్ లాస్ జర్నీలో రోజుకి ఒక సున్నుండ ప్రిఫర్ చేశానండి। అందరికీ అపోహ నెయ్యి వాడితే వెయిట్ గెయిన్ అవుతామని, అది రాంగ్। నేను వెయిట్ లాస్ జర్నీలో యూస్ చేసింది నువ్వుల నూనె అండ్ ఘీ। ఇక్కడైతే చూడండి, నేను ఘీ చాలా వేడిగా యూస్ చేస్తున్నాను, ఇది కొత్తగా చేసేవాళ్ళు చేయకండి। ఇలా కొత్తగా చేసేవాళ్ళు చాలా వేడిగా వేస్తే మీకు ఉండరాదు, మీకు అలవాటైన తర్వాత ఇలా చేయండి। ఇలా ఎందుకు వేడిది వేస్తున్నాను అంటే చాలా ఫైన్ గా వస్తుంది లడ్డు, నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతుంది, అంత బాగా వస్తుంది, మనకి పాలపిండితో చేసిన లడ్డు లాగా వస్తుంది। సో మీరైతే గోరువెచ్చగా ఉన్న నెయ్యిని వేసుకొని ఉండ చుట్టండి, ఇలా చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండ అవుతుందా లేదా అని చెక్ చేసుకొని ఒకేసారి నెయ్యి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ స్పూన్తో కలుపుతూ ఉండ చుట్టుకోండి। మీకు ఇలా ఫైన్ పౌడర్ లాగా సున్నుండ కావాలి అంటే ఇలా వేడి నెయ్యి వేయండి, మీకు ఉండ రాకపోతే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి మరో 2 స్పూన్ల నెయ్యి వేస్తే మీకు లడ్డు వచ్చేస్తుంది। చూడండి ఫైన్గా వచ్చేసింది, ఓ పడిపోయింది, అయినా కూడా విరగలేదు, చూసారా। సో అంత బాగా వస్తుంది, పాలపిండితో చేసిన లడ్డూలాగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది, అలాని లడ్డు విరగదండి, అలాగే ఉంటుంది, తప్పకుండా చేయండి। మన పిల్లలకి బలమైన స్ట్రెంగ్తీ బోన్స్ ఇవ్వడానికి సున్నుండలు పిల్లలకి తప్పకుండా ఇవ్వండి। సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।